అందరికీ నమస్కారం. ర్యాపిడ్ న్యూస్ దర్శి నియోజకవర్గంలో కూడా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం దర్శి నియోజకవర్గం బొద్దుగూరుపాడులో బూచేపల్లి ప్రచార కార్యక్రమంలో ఉన్నాము. ఈ గ్రామంలో దర్శి నియోజకవర్గం ఎంత మెజార్టీ అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకి ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారు, ఎంత మెజార్టీ ఇస్తారు, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కూడా ఈ ఊరు ప్రజలు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు, తదితర విషయాలు మనం వారితో ముఖాముఖిగా మాట్లాడి తెలుసుకుందాం. మెజార్టీ వచ్చింది, ఆయనకి 40,000 మెజార్టీ వచ్చింది. ఆయన కరెక్ట్ గా వస్తే ఆయన కాదని శివాకి ఎందుకు ఇచ్చేవాళ్ళు టికెట్? ఆయన చేయబోతే బట్టే కదా ఆయన టికెట్ ఇచ్చింది. కొట్టపల్లి లక్ష్మి ఆ ఓటు ఎక్కలేదు అసలు, ఆ ఎవరో తెలియదు అసలు నర్సాపేటలో ఆ ఓటు ఆమె వేసుకోలేదు తెలుసా? అలాంటప్పుడు ఇక్కడ ఆమె లోపలు నాన్న లోపల అని చెప్పడం మాట్లాడకూడదు, తప్పు కదా? ఆ ఓటు ఆమె వేసుకోలేనప్పుడు ఎందుకన్నా ఇట్లా మాట్లాడతావు? బూచేపల్లి సుబ్బారెడ్డి గారి గారికి 20 సంవత్సరాల నుంచి బుద్ధుగురుపాడు సేవ చేశారు. ప్రజలందరికీ ఆయన ఎంత సేవ చేశారు అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు ఆయన ఎంత సేవ చేశారు. దర్శి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ పోటీ చేసి అన్నదాతగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. మళ్ళీ సువర్ణ ఇండిపెండెంట్ కేసులో పోటీ కూడా మళ్ళీ గెలుస్తాడు ఆయన. అలాంటి మనస్తత్వం వాళ్ళది కుటుంబం ఉంది. అలాంటి 25,000 దాకా మెజార్టీ సువర్ణ దగ్గర సువర్ణ ఉంది. అంటే దర్శి నియోజకవర్గంలో 25,000 నుంచి 20,000 దాకా మెజార్టీ ఉంది సువర్ణది. అది వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు, వాళ్ళు ఎన్నో మనీ చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు. చాలా వాళ్ళ సొంత నిధులతో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చాలా పనులు చేస్తారు, మంచి పనులు చేస్తారు వాళ్ళు. మనూరా, ఇది మనూరోళ్ళు మన అంతా అన్ని లెక్కలు చేస్తారు సార్. ఏదైనా కానీ అలా ఏం లేదు సార్, మాకు అన్ని చేస్తున్నారు. ఎవరికైనా కానీ మీరు మేము అనేది ఏం లేదు సార్. బూచేపల్లి ఇంకా వాళ్ళు మనోళ్ళ రండి ఏంటి అని అన్ని అడుగుతారు సార్. ఇబ్బంది ఏం లేదు సార్ దాని గురించి. జగన్ అన్న అయినా మాకు మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాను సార్. జగన్ అన్న పథకాలు ఎన్నో చాలా చాలా బాగున్నాయి సార్. మాకు ఏ పథకాలైనా ముసలి పింఛన్లు అయినా కరెంటు బిల్లులు అయినా ఇంకోటి అయినా ఎండకాలం కరోనా టైంలో సార్ ఎంత ఇబ్బంది పడ్డాం సార్ మనం. అమ్మో కరోనా వచ్చింది, మీరు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉంటాం అని అన్నారు సార్. కానీ జగన్ అన్న అలా చేయలేదు సార్. వాళ్ళు వాలంటీర్లు పంపించి చాలా చాలా బాగా చేశారు. కాదు 30 మంది కలిసి వచ్చినా కానీ మళ్ళీ జగన్ అన్నే గెలుస్తాడు, మాకు జగన్ అన్నే కావాలి,
చేశారు. కానీ కొంతమంది మాటలు మాటలు అని ఎంతో రెచ్చగొడుతున్నారు సార్. కానీ నేనేం పట్టించుకోలేదు. అవసరమైనా కానీ నీళ్లు లేకపోతే నీళ్లు వేసాడు, అన్ని మంచి కాలువలు రోడ్లు అన్ని బాగానే చేశాడు సార్. సార్ శివానే గెలుస్తాడు. సొంతడు కాబట్టి వాతావరణం బాగా ఆమెకి ఎలా, ఎందుకంటే వాళ్ళు పెట్టే దానకరుడు కాబట్టి ఆయన ఇచ్చే విధానాలు పేదలకు కానీ పిలిచిన పాటికి పలికే మనిషి ఇచ్చే పల్లి కుటుంబం అంటే పేద ఏమి లేదు. ఆమె ఎక్కడ కాదు, ఆమె నర్సాపాట ఈయన లోకలు లేదు. రేపు ఉదయం కనపడేది శివప్రసాద్ రెడ్డి, తర్వాత ఆమె కనపడుతుంది. ప్రచారం ఇక్కడ లేదు. బడ్జెట్ ఉన్నాడు వస్తుంది, 100% వస్తుంది. ఈ ఊరు మాత్రం బాగాలేదు, 1500 మెజార్టీ వస్తుంది. బొద్దుగుపాడు గ్రామ పంచాయతీలో 1800 మెజార్టీ వస్తుంది. ఇంక ముందు పంచాయతీలోనే 1200 మెజార్టీ వచ్చింది. భూషోపాడికి తిరుగులేదు. బొద్దుగుపాడు మామూలుగా తాలూరు మండలంలో సుమారు 10,000 మెజార్టీ వస్తుంది మేము భావిస్తున్నాం.